ఉపాధ్యాయుల బదిలీలో వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కృష్ణా జిల్లా డిఓ కార్యాలయాన్ని ముట్టడించారు. డిఓ కార్యాలయం ఎదుట భారీగా ఉపాధ్యాయులు బైఠాయించడంతో పోలీసులకి వారికి మధ్య తోపులాడు చోటు చేసుకుంది. దీంతో కొంతమంది ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. ఉపాధ్యాయులకు నష్టం చేకూర్చే వెబ్ కౌన్సిలింగ్ ను రద్దు చేయాలని ఫ్యాక్టోకో చైర్మన్ బాబురెడ్డి డిమాండ్ చేశారు. ఈ ముట్టడికి నాయకత్వం వహించిన ఫ్యాక్టోకో చైర్మన్ బాబురెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. రాష్ట్ర కార్యవర్గ సభ్య ఉపాధ్యాయులందరూ అన్ని డిఓ కార్యాలయాల ఎదుట ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొని ఈ రోజు రోడ్డు ఎక్కడానికి కారణం రాష్ట్రంలో ఉండేటువంటి విద్యాశాఖ అధికారులేని మేము మొదట స్పష్టం చేయదలుచుకున్నాం. బదిలీలకు ఆర్డర్ ఇచ్చి ముఖ్యమంత్రి 6 నెలలు అయింది, కానీ ఇప్పటికీ సగం ప్రాసెస్ కూడా నడవలేదు. రేపు వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతున్న సందర్భంలో ఈరోజు డెమో రిలీజ్ చేసి ఇప్పటికీ ఖాళీలు రిలీజ్ చేయకుండా ఉపాధ్యాయుల్ని తీవ్రమైన గందరగోళంలో పడేశారు. మొదటి నుంచి ఫ్యాక్టోగా మేము ఈ వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయండి, మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అని చెప్పి అడుగుతున్నాం. అలాగే పాఠశాలలు అభివృద్ధి చెందాలనే పేరుతో ఖాళీలన్నీ బ్లాక్ చేస్తున్నారు. పెద్ద పాఠశాలలు అన్నింటిలో కూడా టీచర్లను లేకుండా పోస్టులు ఖాళీలు పెట్టేసి ఉపాధ్యాయులు బదిలీల్లో చూపకుండా కారణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారుల మొండి వైఖరి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము అధికారులం, మేము చెప్పినట్టుగా నడవాల్సిందే అనేటువంటి అక్రమ పద్ధతుల్లో వీళ్ళు నడుపుతున్నారు. ఏమాత్రం వీళ్ళు చెప్పే వాదాలకు నైతికమైన అర్హత లేదు. ఇవాళ దాదాపు 9000 ఖాళీలను ఈ రాష్ట్రంలో బ్లాక్గా పెట్టారు, బ్లాక్ చేశారు. ఆ 9000 ఖాళీలు ఉపాధ్యాయులు కోరుకోవడానికి ఇల్లేదు. రేపటి నుంచి ఈ గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా వాటన్నిటినీ కూడా ఈ అధికారులు ప్రభుత్వం అమ్ముకోబోతా ఉంది. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ ఉత్తర్వులు, కౌన్సిలింగ్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా మంచి ప్లేసులన్నీ కూడా భర్తీ చేసుకున్నారు. ఆ భర్తీ చేసుకోగా మిగిలిన ప్లేసుల్లో కూడా ఈ ఉపాధ్యాయులు రానివ్వకుండా ఈ ప్రభుత్వం, ఈ విద్యాధికారులు కుట్రలు పొందుతున్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులు పి బాబురెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా డిఓ కార్యాలయాలతో పెద్ద ఎదున ఉపాధ్యాయులందరూ పికెటింగ్లో పాల్గొన్నారు. ఈ పికెటింగ్ కారణం ఈ రాష్ట్ర విద్యాశాఖ అధికారుల ఏకపక్ష వైఖరిని నేను మొదట చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారు 6 నెలల క్రితమే బదిలీలకు పర్మిషన్ ఇచ్చారు. వీళ్ళు రోజుకొక జీవో, రోజుకొక క్లారిఫికేషన్ స్పష్టంగా ఈ రోజుకి కూడా లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు. మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టండి అని ఉపాధ్యాయులందరూ కోరుతున్నాం. ఉపాధ్యాయ సంఘాలు అన్నీ అందరూ ఏకపక్షంగా మరి కమిషనర్ దృష్టికి, సెక్రటరీ గారి దృష్టికి, అలాగే మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ మంత్రి గారు సానుకూలంగా స్పందించిన అధికారులు ఇంతవరకు దాన్ని లేకుండా రేపటి నుంచి వెబ్ కౌన్సిలింగ్ అని చెప్పి ఈరోజు డెమో చూపిస్తాం. మంత్రి గారు ముందుగానే డెమో చూపిస్తాను. ఫ్యాప్టో కో చైర్మన్ మల్లు రఘునాథ్ రెడ్డి గారు, ఫ్యాప్టో రాష్ట్ర కార్యదర్శి బాబురెడ్డి గారు, ఉపాధ్యాయ మిత్రులారా, ఈ రోజున ఇవాళ ఇన్ని 100 మంది మన జిల్లాలోనే తక్కువ, ఎందుకంటే 13 జిల్లాల రిపోర్ట్లు వచ్చినాయి. వేలాది మంది హాజరయ్యారు ఇక్కడ, 500 మంది హాజరయ్యారు. అయినప్పటికీ మరి స్ఫూర్తిదాయకంగా మహిళలు కూడా వచ్చి పాల్గొన్నందుకు మీ అందరికీ వచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గం తరఫున ఈ ప్రభుత్వ మొండి వైఖరి, అధికారుల నిరంకుశత్వం మనల్ని చాలా ఇబ్బంది పడుతున్నాయి. అధికారులు వైఖరి ఎట్టుందంటే ఉపాధ్యాయులంతా దొంగలు, మేము దొంగల ముఠా నాయకుల్లాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. సీఎల్స్ అడిగితే ఒక అధికారి ఏమంటాడంటే సీఎల్స్ బడికెళ్ళేవాళ్ళు అయితే సీఎల్స్ కావాలండి, టీచర్లు బడికెళ్తున్నారా పెడుతున్నారా, ఎన్ని సీఎల్స్ ఇస్తే ఏంటి లేకపోతే ఏంటి అనేటువంటి తేలిక మాటలు మాట్లాడేటువంటి ఇవాళ అధికారులు తయారయ్యారు.